హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా. ఫస్ట్ టైం శ్రీకాకుళం ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి తప్పకుండా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తానని చెప్పి ప్రతి వీడియో మీకు ముందు కూడా నోటిఫికేషన్ వస్తుంది, మీ అందరికీ తెలుసు కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ప్రతి వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి వీడియోని స్కిప్ కొట్టకుండా చూస్తున్నారు మీ అందరూ నాకు తెలుసు. కానీ మరొకసారి నేను చెప్తున్నాను, ప్రతి వీడియోని తప్పనిసరిగా మీరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొక కొంతమంది చేరుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా శ్రీకాకుళం అమ్మాయి ఉంటుంది, ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఈరోజు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు విశేషం ఏంటో, అయినా సరే నేను చెప్తాను. యాక్చువల్గా ఒక మంచి స్నేహితుడు ఉండాలి ప్రతి మనిషికి, ఎందుకంటే కష్టాలను సుఖాలను బాధల్లోను మనల్ని అర్థం చేసుకునేవాడు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఉంటే చాలా 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 లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే తను ఇచ్చే సపోర్ట్ ఎవరు ఇవ్వలేరు అనే నమ్మకం ఒక మంచి ఫ్రెండ్ వల్లనే వస్తుంది. ఇంకా అంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవరంటే పుస్తకం. మనం పుస్తకం కనుకతో స్నేహం చేస్తే దానికి మించిన మరొక స్నేహితుడు అనేది ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడాను. ఎందుకంటే పుస్తకం నుంచి మనం అన్ని విషయాలు మనం తెలుసుకోగలం, ఏది తప్పు ఏది గొప్ప అనేది ఒక గైడ్ లాగా మనం గైడెన్స్ చేసేది ప్రతి ఒక్క మంచి పుస్తకం అని చెప్పచ్చు. మంచి పుస్తకం ఎందుకన్నారంటే ఆ స్నేహితుల్లో కూడాను చెడు స్నేహాలు మంచి స్నేహాలు ఎలా ఉంటాయి, పుస్తకాల్లో కూడా మంచి పుస్తకాలు చెడు పుస్తకాలు ఉంటాయి. కానీ పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకుని ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైంది. ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో న్యూస్ రీడింగ్ చేయాలన్నా వేరే వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, అలాగే కథలు చూడాలన్నా పిల్లలకి కథలు చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఎవరు పుస్తకాలు చదవట్లేదు. నాతో పాటుగా నేను కూడా చాలా రోజులు అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే జాబ్ చేసుకుంటూ ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయి కాసేపు అలా పడుకునే ముందనే కొద్దిగా ఒక పుస్తకం చదివి పడుకోవాలనే అలవాటు అయితే అందరం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. యాక్చువల్గా మరి ఈ పుస్తకానికి దీనికి ఈ విషయానికి ఏంటి ఈరోజు లింక్ అంటే, ఈరోజు April 23rd అంటే ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ పుస్తక దినోత్సవం అని ఒక రోజు అనేది ఉంటుందా? ఉంటుంది, అది ఈ రోజే. అయితే ప్రపంచ పుస్తక దినోత్సవం ఎందుకు ఉంది, ఎవరు కనుగొన్నారు, అసలు దీనికి విశిష్టత ఎందుకు వచ్చింది, మనం జరుపుకోవాలని ఎందుకు అనిపించింది, మరి ఈ వివరాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కోసం చాలా 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 విషయాలు సేకరించాను మీ అందరితో షేర్ చేసుకున్న ఉద్దేశంతో. ఎందుకంటే మనం ప్రతిదీ కూడాను పుస్తకం నుంచే గ్రహించుకుంటాము. మనం చదువుకునే సబ్జెక్టుల నుంచి కానీ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడాను మనం సబ్జెక్టుల్లో ఉంటుంది. అలాగే చాలా విషయాలు మనం చదువుకున్న వయసులోనే పుస్తక పఠనం చేస్తాము. కానీ లైఫ్ చదవాలంటే, లైఫ్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా మంచి మంచి విషయాలు చాలా ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటి గురించి నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. మరి ఎప్పుడైతే నేను పుస్తక దినోత్సవం, ప్రపంచ పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. యువతి ముందుకెళ్ళాలంటే మంచి మంచి పుస్తకాలు ఎన్నో చదవాలని అనుకుంటూ ముఖ్య ఉద్దేశంగా ఈ April 23 అనేది ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. అలాగే పుస్తకాల రచయితలకు ఒక మంచి గౌరవ పురస్కారం ఇవ్వాలని చెప్పి ఈ పుస్తక దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అనుకుందంట. మరి యువతరానికి చదువుపై గల ఆసక్తి, అలాగే మంచి పుస్తక పఠనం ఉండాలి, అలాగే యువతరాన్ని చదువు వైపుకు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. అలాగే ఇంకొక విశేషం అయితే ఉంది, స్పెయిన్ దేశస్థుడు వ్యాలెన్సియన్ భాష రచయిత అయిన వీసెంట్ ప్రావిట్ అండ్రెస్ కు మొట్టమొదటిసారిగా పుస్తక దినోత్సవం జరుపుకోవాలన్న ఆలోచన వచ్చిందట. అయితే స్పానిష్ రచయిత మిగ్యుల్ డి సర్వెంటెస్, విలియం షేక్స్పియర్, గోసుల సోడిలా వేగం వంటి రచయితలకు అంటే మరణించిన తేదీ అలాగే జననం తేదీ కూడాను ఈ డేస్లో ఉండడం వల్ల కూడాను ఈ April 23 అనేది పెట్టడానికి ఒక విశేష కారణమని చెప్పుకోవచ్చు. అది మొట్టమొదటి ముద్రించిన పుస్తకం బైబిల్. 1455
జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రించిన బైబిల్ పుస్తకమే మొట్టమొదటి పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద పుస్తకం ఉంది, అది ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రొఫెట్ మొహమ్మద్. ఇది అతిపెద్ద పుస్తకం అనమాట. ఈ బుక్ 429 పేజెస్ ఉంటుంది. ఈ బుక్ కూడాను 1500 కేజీల బరువు ఉంటుందంట. అంటే చూడండి ఎంత పెద్ద పుస్తకం అయింది. దీని 2012 ఫిబ్రవరి 27 దుబాయ్లో దీన్ని ఎంషాయి ఇంటర్నేషనల్ గ్రూప్ వారు ప్రకటించారంట. మరి 50 మంది ఈ బుక్ని తయారు చేశారంటే, మరి ప్రపంచంలో అది చిన్న బుక్ కూడా ఉంది, చాలా చిన్నదనమాట. అది టెండిటెడ్ ఫార్మ్ ట్రిప్ టౌన్ అనే బుక్. 2012 ఇది కూడాను చిన్న పుస్తకంగా గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందనమాట. ద లిటిల్ ప్రిన్సెస్ అనే ఫ్రెంచ్ నావల ప్రపంచవ్యాప్తంగా 361 భాషల్లో అనువదించబడింది అనమాట. ఈ 14 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. వచ్చేది జీకే రౌలింగ్ రాసిన హరీ పోటర్. మనందరికీ తెలుసు సినిమాలు కూడా ఉన్నాయి. హరీ పోటర్ నవల 7 భాగాలు, అంటే 7 భాగాలు కలిపి 50 కోట్లకు పైగా 2018 నాటికి కాపీలు అమ్ముడుపోయాయంట. కాబట్టి చరిత్రలో అమ్ముడైన పుస్తకం హరీ పోటర్. నేను ఈ కొద్ది రోజుల్లో కూడా మంచి పుస్తకాలు చాలా చాలా చదివాను, ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి. మంచి పుస్తకాలు మంచి మిత్రునితో సమానం అని మీ అందరికీ తెలుసు. మరి నేను ఒక మంచి పుస్తకం అయితే ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. అది రావడానికి చాలా రోజులు పట్టింది, కానీ సూపర్ దగ్గరకైతే వచ్చింది. మరి ఆ పుస్తకం గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఆ పుస్తకం చాలా 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 మంచి పుస్తకం, ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం అనమాట. మనకి చదవచ్చు చదవగలము అనుకుంటే మాత్రం ఆ పుస్తకాన్ని కంపల్సరిగా చదవండి, కొనుక్కొని. మరి ఆ పుస్తకం గురించి, ఆ పుస్తకంలోని విశేషాల గురించి నేను మరొక వీడియోలో చేస్తాను. ఆ వీడియోని కూడాను మీరందరూ కూడాను తప్పకుండా చూడండి. అలాగే మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే కంపల్సరిగా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి అయితే నేను కొన్ని కొన్ని చాలా విషయాలు ఉన్నాయని, కొన్ని కొత్త కొత్త విషయాలు కాబట్టి కొద్దిగా బుక్ చూసి చెప్పాను కాబట్టి ఈ విషయాన్ని నన్ను క్షమించండి. అలాగే మరి సపోర్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని అలాగే ఫేస్బుక్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు ఒక మంచి బుక్ కొనుక్కొని చదువుతారని అనుకుంటాను. మీరు కూడా ఒక మంచి బుక్ చదువుతున్నామని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏ బుక్ చదువుతున్నారు నేను కూడా తెలుసుకోవాలని ఉంది. అలాగే ఒక మంచి బుక్ అయితే మీరు సజెస్ట్ చేసినట్టయితే నేను కూడా మంచి బుక్ అనేది కొనుక్కోగలుగుతాను. కాబట్టి మీకు తెలిసిన, మీకు చాలా తెలుసుంటాయి, ఎన్నో బుక్స్ మీరు చదివే ఉంటారు మీ లైఫ్లో కూడాను. అలాగే ఒక మంచి బుక్ని అయితే సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.